ఎగిరే తెలుగుదేశం జెండా చేత వట్టినాడో, నందమూరి తారకరాముడి అంశానగదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేశన్న కదిలి వస్తున్నాడో, ఎగిరే తెలుగుదేశం జెండా చేత వట్టినాడో, నందమూరి తారకరాముడి అంశానగదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేశన్న కదిలి వస్తున్నాడో. తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు, నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు, ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు, త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు, తెలుగుదేశము చెందన ఉద్యమ దండు గట్టినాడు, మన నారా లోకేశన్న ఓ పోరుకెరటమితడు, ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత వట్టినాడో, మన నారా లోకేశన్న కదిలి వస్తున్నాడో. అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు, దోపిడి దొంగల గుండెల బాకై బయలుదేరుతుండు, పేద ప్రజల కోసం పేగు బంధవునా ఇతడు, అవమానాలను ప్రజల కోసం ఏం చేసిన సంక్షేమ కార్యక్రమాలు 10% మన వాళ్ళు చేశారా అని అడుగుతున్నా తల్లి. చేశారమ్మా, పట్టించుకున్నారా? అయితే మంగళగిరిలో పోటీ చేశానో, మంగళగిరి నియోజకవర్గం నా సొంతం చేసుకున్నా, 6 నిమిషాలు మీకోసం నేను కష్టపడ్డామా అమ్మా. ప్రతిపక్షంలోనే నేను ఇంత చేశానంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత నియోజకవర్గం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ందరూ నేను కోరుతున్నా తల్లి. ఎల్లగడ్డ చూసి మోసపోతుంది కుర్రడిని అమ్మా. పని చేసేదానికి వచ్చి నాకు 2 లక్ష్యాలు. మొదటిది పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గం. మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. మళ్ళీ గ్రామానికి వచ్చా, ఆనాడు మిమ్మల్ందరినీ కలిసా, ఇది కోవిడ్ తర్వాత వచ్చా, యువగలం పాదయాత్ర చేసే ముందల ఆనాడు మీ సమయం ముందల అవుతుంది, నాకు వాళ్ళకి గొడవ వచ్చిందని చెప్పారు. అవునా కదా అమ్మా? అమ్మా అన్నగారు అంటే అన్న ఎన్టీఆర్ ఊరు నిమ్మకూరుతాను. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ భూగర్భ డ్రైనేజ్ చేశాను. గ్రామంలో భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు తల్లి. రెండోది నేను, పక్కనే కృష్ణమ్మ ఉంది, చివరి గడపటి వరకు సిసి రోడ్లు కూడా వేసే బాధ్యత నేను. ఇంకా నాడు మా బీసీ సోదరులు కూడా కోరారు, కమ్యూనిటీ భవనం కావాలని ఆనాడు కోరారు. 1 నెల ఉపయోగపడతండి, మంద పడుతుంది, అదే క్షణం ఎర్రపట్ట నొక్కారు ఎక్కడి నుంచి 100 రూపాయలు ఉష్ణం పోతుంది. కరెంటు ఛార్జీలు 9 రూపాయలు ₹30 జమ చేసి 1 లక్ష అప్పు చేసి పిల్లలు చదివిస్తున్నారు. మన నియోజకవర్గానికి నేను పరిశ్రమలు తీసుకొస్తాను. నేను గతంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి పట్టణానికి ఐటీ గారిని ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానమ్మా. ఉద్యోగాలు వచ్చే వరకు ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలు చేరింతలే. అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా 3 అంటే ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? 45,000 రూపాయలు మీ అకౌంట్లో ఇస్తాను తల్లి. ఇంకా ఆరో హామీ ఎత్తికేయాలంటే భావిస్తుంది. 2014లో తండ్రి సమ వాడుకున్నారు చూసాం కదా తల్లి, అందరూ అయ్యో పాపం అనుకున్నాం. తర్వాత తెలిసింది వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్త, వైకాపా కార్యకర్త శ్రీను గుచ్చాడని, పొడిచాడు కూడా కాదు గుచ్చాడు, అయిపోయింది. శ్రీను 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు తల్లి, 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఏనాడు ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు. శ్రీను పాప ఒక దళితుడు, బాగా కష్టపడతాడు, చేయాలని తప్పనుంది, ఏదో ముఖ్యమంత్రి అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారని ఏదో గుచ్చాడు తల్లి. కానీ 5 సంవత్సరాలు జైల్లో పెట్టాడు తల్లి.
కోడి కత్తి తర్వాత బాబాయ్ సవం బయటకు వచ్చి ఇప్పుడు గులకర అవుతుంది. ఇప్పుడు గులకరాయ వచ్చింది తల్లి, అది స్పెషల్ రాయి తల్లి. అసలు అలాంటి రాళ్ళుంటే మనకి రోడ్లు పోతుంది, అంత అద్భుతమైన రాయిది. ముఖ్యమంత్రి గారు తగిలిందంటే నేను బాధపడ, అయ్యో పాపం ఎవడేసాడు రా ఇది మంచిది కాదనుకున్నా. ఆయనకు తగిలింది, తర్వాత పక్కన్న వెల్లంపల్లికి ఈ కన్నుకు తగిలింది, మల్లెల్లి ఈ కన్నుకు తగిలింది, ఇంకో నలుగురు తగిలింది. ఇది నేను చెప్తాం కాదమ్మా, మొదటి రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ కన్నుకు కట్టు కడతాడమ్మా, మళ్ళీ రెండో రోజు ఈ కన్ను కడతాడు అమ్మా. ముఖ్యమంత్రి గారికి తగిలినప్పుడు చిన్న బ్యాండేజ్ వేశారు, దాని తర్వాత స్లోగా సైజు పెంచుకుంటా లేదు. పోన్లే తగిలిందే అనుకుందాం, నేను ప్రెస్ మీట్ చూసారమ్మా, నీట్గా బ్యాండేజ్ తీసాడు, చిన్న మరక కూడా లేదు తల్లి. అసలు అంత పెద్ద గాయం తగిలిందన్నారు, రక్తం గారిపోయిందన్నారు, బ్యాండేడ్ పెట్టారు. బ్యాండేడ్ తీసిన తర్వాత చిన్న ఉంటుంది కదా మరకన ఉంటుంది కదా, గిడ్డ కడుతుంది కదా రక్తం, ఆ మరక కూడా లేదు తల్లి. అందుకే చెప్పా రాజమౌళి గారికి ఫోన్ చేద్దాం అనుకున్నా. రాజమౌళి గారికి ఫోన్ చేసి ఏ వేరే యాక్టర్లు అందరు వేస్ట్, జగన్ పెట్టు ఆస్కర్ అవార్డు వస్తాం మీ ఖాయం. ఏమి నటన కానీ నాకు ఒక భయం ఉంది తల్లి. ఇప్పుడు కోడి కత్తి తర్వాత సోమం బయటకు వచ్చింది, ఇప్పుడు గులకరాయి తర్వాత ఏం సోమం బయటకు వస్తా భయపడుతున్నా తల్లి. తల్లి అందుకే అమెరికాకి వెళ్ళిపోయింది. మొన్న ఒక వీడియో చూసా, జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి ఫోన్ చేసి అమ్మా ఒక్కసారి ఇంటికి రా, నేను రాను అనింది. లేదమ్మా ఒక్కసారి అంటే సభలకి వెళ్తాగా నేను ఇంటికి రాను అనింది. చెల్లెమ్మకు ఫోన్ చేశాడు, చెల్లి చెల్లి ఒక్కసారి ఇంటికి రా అంటే నీకు దండం, నాకు చేసిన మోసాలు చాలు, నేను మీ గడప దొక్కను, మీ పార్టీలోకి రాను, నేను రోడ్ల పైన తిరుగుతాను. అమ్మా సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకు న్యాయం చేస్తాడమ్మా, దయచేసి ఆలోచించండి, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. అమ్మా ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని పని చేసేదానికి వచ్చా తల్లి, నన్ను ఆశీర్వదించండి, దీవించండి. నేను ఇప్పుడు పనిచేసిన దానికన్నా రెట్టింపు పని చేస్తా, మీకు సేవ చేస్తా. మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, నేను మీ చుట్టూ తిరుగుతా, గ్రామాన్ని అభివృద్ధి చేస్తా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. తిరిగి ఇలా రచ్చబడిన ఎన్నికల సమయంలో పెట్టుకున్నప్పుడు సభాష్ బాగా చేసేవరా అని మీ చేత చెప్పించుకునే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ. నిమ్మకూరు అత్తగారిని నిమ్మకూరే, తల్లిగారిని నిమ్మకూరే. మళ్ళీ ఇక్కడేం చేస్తున్నావు తల్లి? ఇక్కడంటే మా మేనల్లుడు ఉన్నాడు, నేను ఇక్కడికి వచ్చాను. ఓటు ఎక్కడ ఉంది? నా ఓటు ఇక్కడే ఉంది, ఓటు ఇక్కడే ఉంది. నా రేషన్ కార్డు, నాకు రేషన్ కార్డు లేదు అన్నయ్య, చనిపోతే అన్నయ్య దగ్గర ఉన్నాను, అన్నయ్య చనిపోతే నేను కూడా చనిపోయాను, ఆయన అన్నయ్య బతుకున్నాను నేను చనిపోయానని నా రేషన్ కార్డు తీసేశారు. నాకు పెన్షన్ లేదు, ఏమీ లేదు. ఎవరిని అడిగినా కూడా నీకు పెన్షన్ రాదా అంటున్నారు, ఎందుకంటే అందులో మా అన్నయ్య చనిపోతే మా వదిన గారికి వస్తుంది పెన్షన్, నీకు రాదంటున్నారు. నాకెవ్వరు లేరు, మేనల్లుడి దగ్గర ఉన్నాను, అధోగతిగా ఉన్నాను నేను. మీరు వస్తే నాకేమన్నా న్యాయం చేస్తారని తాతయ్య గారు ఉన్నప్పటి నుంచి నా తెలుగుదేశమే. నిమ్మకూరు నుంచి ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నిమ్మకూరు నుంచి వచ్చి 30 ఏళ్ళు అయ్యింది, అక్కడికి వచ్చేసాము, ఉంటలేదు. మీరు వస్తే అంటారు ఏంటి తల్లి? ఏండి మీరు అధికారంలోకి వస్తే ఇవ్వమంటారు ఏంటి? అధికారంలోకి వచ్చే వచ్చిన తర్వాత ఇవ్వండి అన్నారు. మీరు వచ్చిన తర్వాత నా బతుకు బాగుండదని శివయ్య గారి దగ్గరికి వెళ్ళి నేను నిర్ణయించుకుంటాను. నెల ఓపిక పెట్టమ్మా, అధికారులు ఊర్లో పంపిస్తా. ఏంటంటే తల్లి, నెల ఓపిక పట్టు, అధికారులు ఊర్లో పంపిస్తా. ఎవరెవరికి రేషన్ కార్డులు పెండింగ్ ఉన్నా ఆ వివరాలను సేకరించి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఓకేనమ్మా? అదే 2 లక్షలు అప్పులు చేసి పథకాలు ఇచ్చారు సార్. 12 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అప్పులు చేసి 12 లక్షలు చేసి ఉంటే మనకు భలే ఉండేదమ్మా. కోట్లు అవును, 12 లక్షలు సీ మర్చిపోయా వచ్చి ఇచ్చారు సార్. రేపు పొద్దున మనం వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తామని చెప్తున్నాము, మనం ఎలా ఇస్తాం సార్? 2 టైమ్స్ గ్రో అవ్వాలి. సో ఎకానమీ గ్రో అయితే ఆటోమేటిక్ గా ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వానికి, తద్వారా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరం ముందల
ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి, అంటే రోడ్లు వేయాలి, డ్రైన్లు కట్టాలి, తాగునీటి పథకాలు. కరకట్ట రోడ్ ఎంత దారుణంగా ఉందండి, కట్ట రోడ్ ఎంత దారుణంగా ఉందమ్మా, ఎంత అన్యాయంగా ఉంది రోడ్డు, రాత్రి వస్తే ఎంత ఇబ్బంది అమ్మా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీద తిరగడం హెలికాప్టర్లు ఇద్దరు. అమరావతిలో కూడా మీరు చూస్తే ఆయన ఇంటి నుంచి రాజధాని ప్రాంతానికి వెళ్ళేదాన్ని కేవలం 10 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వెళ్ళాడు ఈయన. అమ్మ బాబు గారు ఉన్నప్పుడే ఊర్లో సీసీ రోడ్లు వేసినాం, కట్ట రోడ్డు కూడా మీరు చూస్తున్నారు. ఇలా రోడ్లన్నీ వేయాల్సిన అవసరం ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ముందర ప్రారంభిస్తాం, దాని తర్వాత ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాం. పెద్ద ఎత్తున యువతకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ లక్ష్యంతోనే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. థ్యాంక్ యూ. ఎన్నికల ముందల ప్రభుత్వమే కట్టిస్తానని ఇప్పుడు వచ్చి మీరు కడతారా లేదా లేండి మీ బాబు గారు అన్నప్పుడు నాకు పెన్షన్ ఇచ్చారన్న, ఈ ప్రభుత్వం వచ్చినాక నా పెన్షన్ తీసేశారన్న, ఇప్పుడు నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదన్న, నాకు పిల్లలు మేము ఏమి లేకుండా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్, టైలర్ కన్నా అద్భుతంగా కటింగ్ చేస్తారు. కరెంటు ఛార్జీలు ఎక్కువ కాల్చుతున్నాము, బిల్లు ఎక్కువ వస్తుందని పెన్షన్ కట్ చేస్తారు. మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచింది ఎవరు, ఈయనే పెంచుతాడు, ఈయనే కట్ చేస్తాడు. అందుకే కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ పేరు పెట్టాను. అమ్మ ఇల్లు కట్టించి అందజేయాలి, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. స్పష్టమైన హామీ హామీకి నేను కట్టుబడను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. తల్లి ఇల్లు విషయం నేను స్పష్టం, 60 సంవత్సరాలు అయిందంటే 30 సంవత్సరాల నుంచి గొడ్లు దాచుకుంటున్నానంటే ఈ ఊళ్ళో పశువులు ఆసుపత్రి కానీ మామూలు గ్యారెంటీ కానీ కట్టులో నేపథ్యం ఇండస్ట్రీ చేసుకోవటం లేవంటే ఎందుకంటే రాజకీయ నాయకులు గుడ్లు లేవంటే అందుకని పట్టించుకోవడం లేదంటే మీరు మాత్రం గట్టిగా పట్టించుకోవాలని తెలిసిన తర్వాత పశువుల హాస్పిటల్ కావాలి, హాస్పిటల్ కానీ గ్యారెంటీ అసలు ఏమీ లేవండి, కట్టులో నేపథ్యం ఇండస్ట్రీ పశువులకి చేపించుకోలేకపోతున్నాం. పట్టించుకోవాలండి. ఎన్ని బర్రెలు ఉన్నాయి ఊర్లో? ఒక 300-400 అంటుండీ. 300 బర్రెలు మొత్తం మీద ఉండేదే 1200 ఓట్లు, దాంట్లో 300 బర్రెల ఒకవేళ 10-15 ఉంటాయండి. 10 పశువులు పల్లెలో కానీ మీరు ఆగండి, సైడ్ కమెంటర్ ఏంటి చెప్పండి, చెప్పు నేను చెప్పాను. పల్లెలో కానీ ఊళ్ళో కానీ 300 దాకా ఉంటాయండి. అవునా? మామూలుగా 300-400 ఉంటాయి. 300-400 ఉంటాయండి. కారణం ఏంటి, రాజకీయ నాయకులు గుడ్లు మళ్ళీ దానికి వెళ్తాం. తాత పాలమ్ముకుని బతికే వ్యక్తి నేను, నేను పాలమ్ముకుని బతికే వ్యక్తి నేను. మళ్ళీ మీరు నాకు చెప్తే ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు, నాకు సిమెంట్ ఫ్యాక్టరీ లేదు, పేపర్ ఛానల్ లేదమ్మా, మేము పాలమ్ముకుని బతుకుతున్నాం. గోపాల్ మిత్రులు ఉండేవారు, ఇక్కడ చేయించుకోవటానికి కడుపులు నొప్పితే ఇండస్ట్రీ చేయించుకోవటానికి కానీ లేకపోతే ఏదైనా ముందు పెట్టుకోవటానికి ఏమీ లేవండి. నాకు అర్థమైంది, అందంటే రాసుకుంటాను. మీరు ఆగండి, మీరేం చేయాలి, ఇంటికి చెప్పమ్మా ఏం చేయాలి. మే 13న ఓటింగ్ వెళ్ళాలి తల్లి, ఎండలు గట్టుకున్నాయి, ఒక గొడుగు ఒక బాటిల్ నీళ్ళు ఒక బాటిల్ మజ్జిగ పట్టుకుని వెళ్ళాలి. నేనే ఇచ్చేవాడిని అక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గర. నేను ఇస్తే మళ్ళీ నా పైన కేసులు పెడతారు తల్లి. ఇప్పటికీ 23 కేసులు అయిపోయాయి. మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి, రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి తల్లి. ఇక్కడ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు తల్లి. సో మీకు 2 ఓట్లు ఉంటాయి తల్లి, మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి, 2 ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి తల్లి. అటు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, ఇటు మీ లోకేష్ ని గెలిపించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా తల్లి. తల్లి నేను 5,350 ఓట్లతో ఓడిపోయా, దాని పక్కన ఒక 0 పెట్టండి, ఎంత అవుతుంది, ఎంత, 53,500 కనీసం
53,500 ఓట్లు మెజారిటీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభముఖం మిమ్మల్ని కోరుతున్నా తల్లి. అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఓటు మంగళగిరిలోనే, పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే తల్లి. మళ్ళీ వాళ్ళందరితో యుద్ధం చేయాలి కదా, దెబ్బలాడాలి కదా. అందుకే మీరు నాకు ఎంత మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది, వాళ్ళతో దెబ్బలాడతా అవసరమైతే యుద్ధం చేసి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభకు హామీస్తూ, అమ్మా గత 20 సంవత్సరాలు 2 కుటుంబాలు చూశారు, అవకాశం ఇచ్చారు, 5 సంవత్సరాలు నాకు ఇవ్వండి, అసలు ఎమ్మెల్యే గారు ఎలా పనిచేయాలో చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటా, 6 నిమిషాలు మీకు అందుబాటులో ఉంటా, పని చేస్తానని మీ అందరికి హామీస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున సహిస్తున్నవాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు, ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు. నారా లోకేష్ అన్న భవిష్యత్తు తరాల నాయకుడు. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. తెలుగుదేశము జెండై సమరా వేరికి సంసిద్ధం, అక్రమార్కుల నుండి ప్రజలకు విముక్తులను చేద్దాం. చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తి నినదిద్దాం, పసుపు జెండతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుందాం. జయ హో జై తెలుగుదేశం అని జెండ పట్టుకోరా, జయ హో జై తెలుగుదేశం అని జెండ పట్టుకోరా. నారా లోకేష్ అన్నతో అడుగులేద్దామురా. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి శానగదిలినాడో. ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి శానగదిలినాడో. ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. మంచి ఆరోగ్యాన్ని వచ్చి క్షేమాన్ని వచ్చి మీకు పొందన అయ్యా, మరి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం వచ్చి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అయ్యా. మేము ఆశ్రయించిన వారికి మేలు పదవి వాక్యం సెలవించిన రీతిగా ఈ సమయంలో ప్రభావ మిమ్మల్ని ప్రవేశించి మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో వాళ్ళ తల మనిషి ప్రభావ మీ సహాయం నిమిత్తము మేము ప్రార్థిస్తూ ఉండగా మేము చేయబోతున్న ప్రార్థన మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో వారి ప్రయత్నాలు మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఆశలు సంరక్షణ వారికి తోడుగా ఉంచండి, మంచి ఆరోగ్యంలో మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. వచ్చి నాయకులు కార్యకర్తలు యవనస్తులు పెద్దవాళ్ళు స్త్రీలు పురుషులు అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఈ ప్రార్థనకి వేడుకొని వచ్చుకున్నాము తండ్రి. ఇక్కడ పుట్టలేదు పెరగలేదు, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో, కానీ ఎప్పుడైతే నేను మంగళగిరిలో పోటీ చేశానో మంగళగిరి నా సొంతం చేసుకుని 6 నిమిషాలు మీకోసం నేను కష్టపడ్డానమ్మా. చూసి మోసిపోతు తల్లి. కరకట్ట కమలాస్తున్నారు ఎవరు, ఆలయ రామకృష్ణారెడ్డి గారు, ఆయనలాగా నేను రంగులేయలేను తల్లి.
అభివృద్ధి సంక్షేమం ఎక్కడ జరిగిందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇల్లులు కట్టారు కానీ శాశ్వత భూహక్కు పట్టాలు మీకు లేవు. తల్లి మన ప్రభుత్వం ఇచ్చారు. మీరు కోరుకునే విషయం అది చేసి తీరు. డ్రైనేజ్ సమస్య ఉంది. మన మురికి నీరు వెళ్ళి వేడలే, విపరీతంగా దోమలు వస్తాయి. ఆ దోమ వచ్చి గుయ్యం. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. తారక రామారావు గారి సొంత గ్రామం నిమ్మకూరు, భూగర్భ డ్రైనేజ్ మొత్తం పట్టణానికి వేసే బాధ్యత నేను తీసుకుంటా. తల్లి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన నీరు అందించే బాధ్యత కూడా మీ లోకేష్ తీసుకుంటారు. తల్లి నొక్కినా బట్టలు నొక్కినా అంటున్నారు. తల్లి నొక్కారు తల్లి రెండు బటన్లు, ఒకటి పులుగు బటన్ నొక్కితే అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది, అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతారు తల్లి అకౌంట్ నుంచి 100 రూపాయల విషయం పోతుంది. తల్లి అమ్మా జగన్మోహన్ రెడ్డి గారికి సవరాజకీయాలని బాగా ఇష్టం. తల్లి 2014లో తండ్రి సమ వాడుకున్నారు, 2019లో సొంత బాబాయ్ని చంపేసి బాబాయ్ సమ వాడుకున్నారు, ఇప్పుడు 2024 వచ్చింది, ఏం చేయాలని ఆయన ఆలోచించారు. తల్లి ఆయన తెలుసు 1వ తారీఖు నాడు పెన్షన్ ఇవ్వాలని కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేయించారు. పెన్షన్ ని 4000 రూపాయలు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. నేను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా తల్లి. బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. అందిందా తల్లి మీ గర్భకి? ఇక్కడ ఎవరు ఎత్తట్లేదమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మొదట హామీ, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారు. ప్రతి ఏడా ఉచితంగా ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందిస్తుంది. ఇంకా 5వ హామీ రైతులకు సంబంధించింది. అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా ఆయన కంపెనీలేదు తల్లి నిన్న, కానీ ఇప్పుడు నాకు భయం ఉంది తల్లి. వచ్చి మన ప్రాంతానికి అదిగో పట్టాలి పట్టాలి ఇదిగో పట్టాలి అన్నాడు. ఆయన ఇచ్చిన ఎన్ని పట్టాలు ఇచ్చాడు తెలుసా తల్లి? 0 0. ఎంత అన్యాయమో దయచేసి గుర్తు పెట్టుకోవాలమ్మా. అమ్మా ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని పనిచేసేదానికి వచ్చా తల్లి. నన్ను ఆశీర్వదించండి, దీవించండి, గెలిపించండి. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముగా చెప్తున్నా. ఇది రచ్చబండ కార్యక్రమం. మీరు ఎదుర్కొన్న సమస్యలు కూడా తెలుసుకోవడానికి వచ్చా తల్లి. గతంలో నేను పాదయాత్ర చేసినప్పుడు మీ సమస్యలు తెలుసుకున్నా, దానిపైన స్పష్టమైన హామీ ఇచ్చాను. ఇప్పుడు మీకు సమస్యలు ఉంటే చేతులు పైకెత్తండి, తమ్ముడు మైక్ ఇస్తారు, మీరు మీ సమస్య తెలియజేయాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. గతంలో చంద్రబాబు నాయుడు గారే జీతాలు పెంచారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1 రూపాయి పెంచలేదు. ఫస్ట్ జీతాలు పెంచాలి, రెండోది యాప్ కోసం తీసుకొచ్చి మీరు ప్రభుత్వ ఉద్యోగస్తుల్లాగా అదే చెప్ప ప్రభుత్వ ఉద్యోగస్తుల్లాగా ఉన్నారు. సో మీకు పెన్షన్ అంతా కట్టండి. మీకు ఫస్ట్ కార్డు కట్ చేశారు, దాంతో ఆరోగ్యశ్రీ పోయింది, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ పోయింది, మొత్తం పోయింది. అలానే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు మనకి ఇస్తున్నారా? లేదు, దరిదాపులు కూడా లేవు. సో ముందల జీతాలు పెంచాలి, నెంబర్ 1. రెండోది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి గతంలో సంక్షేమ కార్యక్రమం వర్తించింది, ఆ విధానమే మళ్ళీ మేము అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. ఓకే మ్యామ్. కొన్ని రిక్వెస్ట్ చేశారు నన్ను పాదయాత్రలో, సీనియారిటీ గుర్తించండి, దాన్ని బట్టి ఇంక్రిమెంట్స్ కానీ ఎన్ని చేస్తే బాగుంటుందని నన్ను కలిసారు పాదయాత్రలో కొంతమంది. అంటే అప్పుడంటే అందరు భయపడారు బయటకు వచ్చి మాట్లాడడానికి. సో రహస్యంగా నన్ను కలిసారు పాదయాత్రలో, కెమెరాలు లేని సమయంలో నాకు చెప్తా ఉన్నారు. అదంతా నాకు చెప్పారన్న అదే గుర్తిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు అడిగినంతా నేను చేయాలంటే మీరేం చేయాలి చెప్పండి. ఇప్పుడు గట్టిగా చెప్పండి తల్లి. మీకు 2 ఓట్లు ఉంటాయి, మొదటిది ఎంపీకి, రెండోది ఎమ్మెల్యే పేరుది. అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు, చోపిడి దొంగల గుండెల బాకై బయలుదేరుతుండు, పేద ప్రజల కోసం పేగు బంధవునాయితడు, అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు, ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు, ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు. నారా
ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత పట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో తెలుగుదేశము జెండై సమరా వేరికి సంసిద్ధం అక్రమార్కుల నుండి ప్రజలకు విముక్తులను చేద్దాం చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తి నినదిద్దాం పసుపు జెండతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుందాం జయ హో జై తెలుగుదేశం అని జెండా పట్టుకోరా జయ హో జై తెలుగుదేశం అని జెండా పట్టుకోరా నారా లోకేష్ అన్నతో అడుగులేద్దామురా ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన కదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన కదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో దాంట్లో భాగంగా ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా ఏం చెప్పారు మేము మీ అందరు గుర్తు చేస్తున్నాం. ఇప్పటికీ చిన్న రాష్ట్రమయం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను, అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని ఆయన చెప్పారు. రాష్ట్ర క్షమించాలి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్వయంగా వచ్చి అమరావతికి శంకుస్థాపన చేశారు. అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి అని చెప్పారు. 2019లో ఒక్క అవకాశం మన మాయమాటి మనం అందరం పడిపోయి ఈ రోజు మోసపోయాం. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి నిర్ణయం అభివృద్ధి సంక్షేమం ఉంటుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం ప్రజావేదిక కూల్చడం. అక్కడి నుంచి చూడండి, అడగడుగున రాష్ట్రం ఒక విధ్వంస భాగం అయింది. మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. 3 ముక్కలు ఆటలు ఆడుతున్నారు మన జీవితంలో. కర్నూలులో ఒక్క ఇటుకే లేదు. అమరావతిని సర్వనాశనం చేశారు. విశాఖపట్నం రుషికొండకి గుండు కొట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారు. విశాఖపట్నానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలి. ఆనాడు మన శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా ఏం చెప్పారు మీ అందరు గుర్తు చేస్తున్నాం. 2019లో మంగళగిరిలో బహిరంగ సభ జరిగితే అమరావతి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, రాజధాని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ప్రజలు నమ్మద్దు, ముఖ్యమంత్రి గారు నేను బతిమలాడతా, కాళ్ళు పట్టుకుంటా, గిడ్డం పట్టుకుంటా, రాజధాని ఇక్కడనే ఉంటుందని చెప్పారు. కానీ నాకు ఎక్కడ బాధేస్తుందంటే 3 ముక్కలాట్లు అంటే 3 రాజధానులకు ఓటేసిన మొదటి వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు. ఇది వెన్నుపోటు, నమ్మక ద్రోహం. ఆనాడు మీరు 3 రాజధానులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు ఎందుకు మీరు మమ్మల్ని మోసం చేశారని ఈ సభముఖం అడుగుతున్నాం. అమ్మా ఈరోజు పొద్దున నీరు కొండకెళ్ళారు రచ్చబండ కార్యక్రమానికి. అక్కడ గ్రామస్తులు చెప్తున్నారు ఒక్క ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వల్ల 2000 మంది ఈ రోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఒక్క యూనివర్సిటీ వల్ల. అలాంటిది ఒక ఎస్ఆర్ఎం అమరంతమై దాదాపు 6-7 హాస్పిటల్లు కంపెనీలు ఆనాడు తీసుకొచ్చాం తల్లి. జగన్మోహన్ రెడ్డి గారికి మన పైన ప్రేమ ఉండకపోవచ్చు,
కానీ కనీసం ప్రారంభించిన పనులు ముందరికి కొనసాగించుంటే లక్ష ఒక లక్ష మంది ఈరోజు అమరావతిలో పనిచేశారు. ఆనాడు ఏమన్నారైనా 5 సంవత్సరాలు అయింది అమరావతి పనులు ఇంకా పూర్తవలేదా అని ఎగతాళి చేశారు. ఈ సభాముఖంగా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సూటిగా నేను ప్రశ్నిస్తున్నా, గత 4 సంవత్సరాలు 11 నెలల్లో మీరు అమరావతిలో ఒక్క ఇటుకనే వేశారా? కనీసం రోడ్ల పైన పడిన గుంటలు మీరు పూడ్చారా అని సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. ఇది ఎంత అన్యాయం అందరూ ఆలోచించండి. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇది క్షుణ్ణంగా ఆలోచించండి. నేను 2019 21 రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నుంచిన 5,000 కానీ 2 రోజుల నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశా. మిమ్మల్ని అందరూ ఆలోచించుకుంటున్నా, తెలుగుదేశం పార్టీ తల్లి ఆ బండి పైన నా పేరు చెరిపేయచ్చు. తల్లి చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ పనిలేసా, చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ పనిలేసా. మహిళలు కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తే పెళ్లి కానుక కింద అంటే గౌరవంగా పెళ్లి జరగాలని చెప్పి మంచి బట్టలు పెట్టాం. ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకి 10,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా చేశాం. గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలకు అవకాశం ఇచ్చారు, కూడా పనిచేశారు. దాని తర్వాత కాండ్రు కమల గారికి మీరు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి ఆలోచించండి, నేను చేసిన పనుల్లో 10% అన్నా వాళ్ళ సొంత నిధులు ఖర్చు పెట్టి. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో, కానీ 2019 ఎప్పుడైతే నేను మంగళగిరిలో పోటీ చేశానో కష్టపడ్డాడంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మన నియోజకవర్గం ఎలా ఉంటుంది ఒక్కసారి. ప్రధానంగా ప్రజలు నన్ను కొన్ని విషయాలు ఆనాడు కోరారు, అవన్నీ ఆ రోజే నేను రాసుకున్నా. ప్రభుత్వ భూముల్లో లక్షలు ఖర్చు పెట్టి మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, ఆ భూమికి ఇంకా నేను హామీ ఇవ్వాల. శ్మశానాన్ని కూడా ఏర్పాటు చేయాలి. ఇంకో పక్కన ఆనాడు కమ్యూనిటీ భవనాలు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. తల్లి తెలుసు, మన మురికి నీరు వెళ్ళి వేరువులు ఇంటి ముందు లాగుతుంది, డెంగ్యూ వస్తుంది, లక్షల ఖర్చు అవుతుంది. అమ్మ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారి సొంత ఊరు నిమ్మకూరు. ఆ నిమ్మకూరు పక్కనే కృష్ణమ్మ ఉంది, ఆ నీరు నేను శుద్ధి చేస్తా, ప్రతి గడపకి కులా వేస్తాం. ఆ నీరు సురక్షితమైన నీరుని మీ గడపకి చేర్చే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము అందరం పోరాడాం. ఆ రోజు శాసన మండలి నేను సభ్యుడిని, నేను కూడా పోరాడా. ఆ రోజు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి. ఆ నినాదానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఆగిపోయిన అమరావతి పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన తిరిగి ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం. అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన 10 కుట్రాలు అవసరం దేవుడు దగ్గర అలాంటి మధ్య అప్పుడు కావాలని వాలంటీర్ల చేత ఎలక్షన్ ప్రచారం చేపించారు. ఇది తెలుసుకున్న ఎలక్షన్ సత్యవాళ్ళు ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాముడి అంశానగదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేశన్న కదిలి వస్తున్నాడో.
ఎగిరే తెలుగుదేశం జెండా చేత వట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన కదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, నారా లోకేశన్న కదిలి వస్తున్నాడో. జనం కోసం జెండనెత్తుకుండు నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు, ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు, త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు, తెలుగుదేశము జెండన ఉద్యమ దండు గట్టినాడు, మన నారా లోకేశం నావో పోరు కెరటమితడు. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత వట్టినాడో, మన నారా లోకేశన్న కదిలి వస్తున్నాడో. అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు, దోపిడి దొంగల గుండెల బాకై బయలుదేరుతుండు, పేద ప్రజల కోసం బంధవునా ఇతడు, అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు, ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు, ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు, నారా లోకేశన్న భవిష్యత్తు తరాల నాయకుడు. ఎగిరే ఎగిరే ఎగిరా ఎగిరే తెలుగుదేశం జెండా చేత వట్టినాడో, కదిలి వస్తున్నాడో, మన నారా లోకేశన్న కదిలి వస్తున్నాడో. తెలుగుదేశము జెండై సమరాబేరికి సంసిద్ధం, ఈ అక్రమార్కుల నుండి ప్రజలకు విముక్తులను చేద్దాం, చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తి వినదిద్దాం, పసుపు జెండతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుందాం.